ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రుచిగా ఉండటానికి పదార్థాల్లో ఉప్పు వేసుకోవటం అనేది మనకు ఒక హ్యాబిట్గా వచ్చింది. బ్రతికినన్నాళ్ళు ఆ హ్యాబిట్ని కొనసాగించాలని అందరం కోరుకుంటూ ఉంటాం. ఎన్ని జబ్బులు వచ్చినా ఉప్పుని తగ్గించటం కానీ ఉప్పుని మానే విషయంలో కానీ అందరికీ అంత ఇష్టం ఉండదు. ఉప్పు రుచులకు రాజు, ఇది మనకు తెలుసు. కానీ రోగాలకు కూడా రారాజని మనం తెలుసుకుంటే కాస్త బాగుంటుంది. ఒక్క సత్యనారాయణ రాజే పూర్తిగా ఉప్పు మానేసి తినమంటారు కాబట్టి ఆయన చెప్పే విషయాల్లో అనేక లాభాలు ఉన్నప్పటికీ ఉప్పు మానటం అనే ఒక కష్టం వల్లే మిగతా వాటిని కూడా చాలామంది అసలు వదిలేసి అసలు కార్యక్రమాలు వినటం ఫాలో అవటం కూడా చేయరు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఉప్పు శరీరానికి క్యాన్సర్ ముప్పు కలిగిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధి విపరీతంగా పెరిగిపోవటానికి ఈ వయసు ఆ వయసు అనే భేదభావం లేకుండా మరి ఈ మహమ్మారి విజృంభించడానికి కారణం సాల్ట్ ఒక రీజన్ కూడా. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో చూసుకుంటే పూర్వం రోజులు ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చి చనిపోయారని ఒకటి రెండు కేసులు ఎక్కడన్నా వినపడేవి. కానీ ఇప్పుడు ఏ ఊర్లోకి వెళ్ళి చూసినా ఒక సంవత్సరంలోనే 10-20 మంది క్యాన్సర్తో పోయారని, చిన్న పల్లెటూళ్ళలో కూడా అంతంతమంది క్యాన్సర్తో పోయారని, 500-1000 మంది ఉండే జనాభాలో కూడా క్యాన్సర్తో 10-15 మంది సంవత్సరం చచ్చిపోయారని వింటున్నాం. అట్లా మనం చూస్తుంటే మరి అంత క్యాన్సర్ పెరిగిపోవటానికి కారణం ఉప్పు వాడకం ఎక్కువవటం, అది బయటికి పోయే మార్గాలు తగ్గిపోవటం. టేస్ట్గా ఉంది అని అందరం ఉప్పు బాగా తింటున్నాం. నిలవ పచ్చళ్ళ రూపంలో 25% సాల్ట్ వెళ్ళిపోతుంది, ఇంకా కొన్నిట్లో ఎక్కువ మోతాదులో వెళుతుంది, ఇక పులుసుల్లో ఎక్కువ వెళుతుంది. ఇక ఇవే కాకుండా ఇక కొన్ని ఫ్రెష్ ఫుడ్స్లో కూడా సాల్ట్ వేసుకుంటే బాగుంటుందని, జామకాయల్లో, మొక్కజొన్న కండి ఇట్లాంటి వాటిలో కూడా పైన ఉప్పు చల్లుకుని మామిడికాయ ముక్కల్లో తింటాం. అన్ని రూపాల్లో రోజుకు 15 ఐటమ్స్, మనం 20 ఐటమ్స్ తిన్నామంటే 20 ఐటమ్స్లో సాల్ట్ వెళుతున్నది. అన్నిట్లో కూడితే చాలా ఎక్కువ సాల్ట్, 10 గ్రాముల సాల్ట్ నుంచి 25 గ్రాముల టేబుల్ సాల్ట్ వరకు మనం తింటున్నాం. ఇండియాలో ఇంత సాల్ట్ ఏ దేశస్తులు తినరు, ఇందులో పావంతు కూడా వాళ్ళు తినరు, అంత తక్కువ సాల్ట్ తింటారు. ఇండియన్స్ మాత్రం ఎక్కువ సాల్ట్ తింటారు. ఇండియన్స్కి క్యాన్సర్ ముప్పు బాగా పెరుగుతున్నది. కారణం ఏమిటంటే సాల్ట్. మరి సాల్ట్కి క్యాన్సర్కి ఎలాంటి సంబంధం ఉందని సత్యనారాయణ రావు చెప్తే నమ్మలేం కదా, నేను పరిశోధనలు చేయలేను కదా అట్లాంటి వాటి మీద. 1998లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జ్ యుఎస్ఏ వారు ఈ సాల్ట్ అనేది క్యాన్సర్ కారణం ఎలా అవుతున్నది, క్యాన్సర్ మహమ్మారికి చక్కటి ఫౌండేషన్ ఈ సాల్ట్ వేస్తున్నదని వాళ్ళు 3 రీజన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మొట్టమొదటి రీజన్, మన శరీరంలో కణజాలమే క్యాన్సర్ కణంగా మారుతూ ఉంటుంది. ఆ డిఎన్ఏలో వచ్చే మార్పుల వల్ల మంచి కణమే క్యాన్సర్ కణంగా మారుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి కుక్కకి ఏదన్నా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అది పిచ్చి కుక్కగా మారిపోతుంది. పిచ్చి కుక్క కరిస్తే చచ్చిపోవటం కానీ చాలా ప్రమాదం మనలో జరుగుతుంది. పశుపక్షాదులు కూడా పిచ్చి కుక్క కరిస్తే నష్టం జరుగుతుంది తెలుసు. మరి మంచి కుక్క పిచ్చి కుక్కకి ఎలా మారుతుంది, అలాగే మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారుతాయి. కొంతమంది మంచి వాళ్ళే చెడ్డ సాంగత్యం వల్ల చెడ్డవారిగా మారిపోతారు, సాంగత్య ప్రభావం. అట్లాగే మన శరీరంలో కూడా మంచి కణాలన్నీ లోపల డిఎన్ఏలో వచ్చే మార్పుల వల్ల క్యాన్సర్ కణంగా మారుతాయి. క్యాన్సర్ కణంగా హాని కలిగించే విధంగా మారుతున్నప్పుడు వాటిని పెరగనివ్వకుండా వాటిని కంట్రోల్ చేయడానికి రక్షణ వ్యవస్థలో, ముఖ్యంగా వాటిని నియంత్రించడానికి, తొలగించడానికి ఉపయోగపడే, గుర్తుపట్టడానికి ఉపయోగపడే టీ రెగ్యులేటరీ సెల్స్, టీ హెల్పర్ సెల్స్ ఇలాంటివి, వాటిని గుర్తుపట్టిన తర్వాత తొలగించి చంపేసేయటానికి ఉపయోగపడే మ్యాక్రోఫేస్ కణాలు. ఈ ఉప్పు వల్ల ఈ మ్యాక్రోఫేస్ కణాలు క్యాన్సర్ కణాలని గుర్తుపట్టవట చంపి తినేయటానికి. ఈ మ్యాక్రోఫేస్ కణాలు మింగేస్తాయి హాని కలిగించే వాటిని, వైరస్ బ్యాక్టీరియాలని, మరి క్యాన్సర్ కణంగా మారిన వాటిని మింగేస్తాయి. ఎందుకంటే ఇది శరీరంలో ఇతర కణాలకి అంటిచ్చేస్తున్నది కాబట్టి, ఇది సహజంగా లేదు అసహజంగా ఉంది కాబట్టి దాన్ని మింగేసేయాలి. అలాంటి మ్యాక్రోఫేస్ కణాలు క్యాన్సర్ కణానే గుర్తుపట్టలేని స్థితికి మారిపోతాయి. అట్లాగే
టీ హెల్పర్ సెల్స్ క్యాన్సర్ కణాలు కనపడుతున్నా అవి పసిగట్టలేవు, కనిపెట్టలేవు. కనిపెట్టలేనప్పుడు క్యాన్సర్ కణాలు విజృంభణ ఆటోమేటిక్గా 2, 4, 4, 16 అయిపోతుంటాయి. రక్షణ వ్యవస్థ చూస్తూ ఉంటుంది. అందుకని సాల్ట్ వల్ల క్యాన్సర్ కణాలు మన శరీరంలో రక్షణ వ్యవస్థలో టీ హెల్పర్ సెల్స్ మైక్రోఫేస్ కణాలు గుర్తుపట్టలేని విధంగా అవకాశం కలుగుతున్నది. ఇది మొదటి రీజన్. అందుకని క్యాన్సర్ డెవలప్మెంట్ బాగా అవుతుంది అంటానికి ఇది రీజన్ చెప్పారు వారు. ఇక రెండవ రీజన్ ఏంటంటే, సాల్ట్ వల్ల ప్రేగుల్లో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా, హాని కలిగించే బ్యాక్టీరియా బాగా పెరుగుతుందటండి. ఎక్కువ మొత్తంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగిస్తుంది అని వీళ్ళ పరిశోధనలో తెలిసిందనమాట. అందుకని సాల్ట్ వల్ల ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పెరిగి తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఇక మూడవ రీజన్ చూసుకుంటే, ప్రేగుల్లో ముఖ్యంగా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా సాల్ట్ వల్ల డ్యామేజ్ అయిపోతుందంట. ప్రోబయోటిక్స్ అంటారు. ఈ ప్రోబయోటిక్స్ తగ్గిపోవటం అనేది, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రేగుల్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హాని కలిగించేవి ఏవచ్చినా కానీ బాడీలో రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసే మెకానిజం ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకని ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తగ్గిపోయేసరికి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అందుకని ఈ సాల్ట్ వల్ల ప్రేగుల క్యాన్సర్ ఎక్కువ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో మలబద్ధకం వల్ల ప్రేగుల క్యాన్సర్ వస్తే, మన దేశంలో ఎక్కువ సాల్ట్ ఫుడ్ తినటం వల్ల ప్రేగుల క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. మరి అందుకని సాల్ట్ వల్ల రక్షణ వ్యవస్థలో ఇలాంటి నష్టం జరుగుతున్నది కాబట్టి క్యాన్సర్ రావడానికి ప్రధానంగా కారణం అవుతూ ఉంది. మరి సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకాన్ని మనం తగ్గించుకోవాలి. ఉప్పు లేకపోతే తినలేం. సరే, ఉప్పు వేసుకునే తినండి. కానీ ఉప్పు వేసుకు తినే ఆహారాలు మధ్యాహ్న పూట ఒక్కసారి రిస్ట్రిక్ట్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినడానికి మీరు మారండి. సాల్ట్ వాడకం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. డిన్నర్లో డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుని, ఫ్రూట్స్ లాంటివి పెట్టుకు తినేయండి. ఉప్పు అవసరం లేదు. ఒక మంచి ఫుడ్ యాంటీ క్యాన్సర్గా అది మీకు రక్షణ కలిగిస్తుంది. మార్నింగ్ స్ప్రౌట్స్, సలాడ్స్, స్వీట్ కాని గింజలు ఇలాంటివి ఏమన్నా తినేసేసి ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోండి బ్రేక్ఫాస్ట్లో. న్యాచురల్ ఫుడ్ ఇక్కడ సాల్ట్ లేకుండా వెళ్ళిపోతుంది. అంటే 70% అన్న సాల్ట్ ఇంటేక్ మీరు తగ్గించినట్లయింది కదా. ఇది కూడా ఆరోగ్యానికి ఒక లాభమే కదా. అందుకని సాల్ట్ మానలేమనుకునే వారికి, సాల్ట్ తగ్గించడం చేతగాట్లేదు అనుకునే వారికి ఈ సొల్యూషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. రుచిగా ఉందని రోగాల్ని ఆహ్వానించే సాల్ట్ని అతిగా తింటే జరిగే దీర్ఘకాలిక మహమ్మారి రోగమైన క్యాన్సర్ బారిన పడేటట్టు శరీరానికి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి సాల్ట్ పట్ల అటెన్షన్ బాగా పెడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.